ఏం సేనాపతి గారు కాళ్ళు నొచ్చుతున్నాయా చతికిలు పడ్డారు? అదే లేదండి. మరి అన్న వెళ్తే లేచి నేను వస్తే కూర్చుంటారు, ముందు పుట్టాడనేగా. అంటే యువరాజనేగా మీ భయం? అంతే ప్రభు, వారు రాజ్యానికి ఉత్తరాధికారులు, వారిని మంచి చేసుకోవాలి కదండి. అయితే అప్పుడే నన్ను మంచి చేసుకుంటారు కాని కూర్చోండి. ఒట్టి దండాలేనా? దండకాలేవి? గొంతులు ఆరిపోయినాయా? చిన్న ప్రభువులు మన్నించాలి. మీ పుట్టినరోజు వచ్చినప్పుడు మీ బిరుదులో చదువుతాం. అయితే అప్పుడు ఇంతకంటే ఘనంగా చదవాలి. ఓ ఉందా నా మీద నీళ్ళెందుకు పోసావు? రామ 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 రామ, నేను ఎక్కడ నిలబోజానయ్యా? నేను నిద్రపోతుంటాను. ఓహో, నువ్వు నిద్రపోతుంటే నీ చెంబు నిద్ర నుంచి లేచి నా మీద నీళ్ళు పోసిందంటావా? రామ 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 రామ, ఈ చెంబు బయటికి ఎలా వచ్చింది? సంచి నుంచి ఎలా వచ్చిందో ఈసారి చెప్తాను. జాగ్రత్తగా పడు. రామ రామ రామ, ఎవరు అనుకున్నావా? రామ 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 రామ, ఇది ఎక్కడ కోలరా బావు? ఏమిటి, నీ మీద రాళ్ళు వేశానా? ఇంకేమైనా దెయ్యం పట్టిందా? నోరు ముసుకు పడుకు. రామ రామ రామ, భలే తంట వచ్చిందే, నోరు తిది తనేటట్టున్నాడు. పడుకో బాబు పడుకు. చెప్పండి, దెయ్యాల భూతాల రాక్షసుల విడిచి పెట్టండి, చుట్టూ పట్టుకోండి, ముగ్గురు కింద కొట్టండి. చెప్పండి, ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి? ఓహో, భయపడే వాళ్ళని తప్పు తింటున్నారన్నమాట. ఉండండి, పాఠశాలలకు మీ పేర వదిలిస్తారు. చెప్పు. మేము వచ్చి ఆటుకుంటూ తెయ్యాలి, ఎవళ్ళని చంపు, మమ్మల్ని చంపకుండా ఇడిచి పెడితే మీరు పంటలు పోయి మూడు కోరికలు తీరుస్తావా? మూడు కోరికలు తీర్చిపోతావు నానా. అయితే బాబు, ఈ దెయ్యాల్ని ముందు చెంబులు దూరమనండి. ఏమిటి దూరతారా? అందులో పేతాళుడు మీద వెళ్ళండి. బాబు, ప్రతాపం అంతా మీదే కానీ
బాధంతా నేను పడ్డాను. ఈ దెయ్యాల సాయం సగం నాకు పంచితే ఏమిటండి? పూర్తిగా తీసుకోండి, అది మీ దగ్గరే ఉంచండి, సాయం సమంగా పంచుకుందాం. దయచేసి కూర్చోండి.